నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ఎంత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. అయితే మరి జూన్ 12వ తారీఖున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని గురించి అప్పుడే సాక్షి పత్రికలో కొన్ని కథనాలు అయితే ప్రచురించింది. మరి మంత్రివర్గం కూడా మరి చంద్రబాబుతో పాటే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అని, స్పీకర్ వీళ్ళకని, డిప్యూటీ స్పీకర్ వీళ్ళకని చెప్పి, అలాగే మరి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రివర్గంలో ఉంటారా అంటూ ఇలా పలు న్యూస్ అయితే సాక్షి కథనంలో ఈరోజు రావడం జరిగింది. మరి అలాగే సాక్షి పేపర్ కూడా 60% పడిపోయినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరి గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత మరి దీని గురించి మరిన్ని వివరాలు, అంటే సాక్షిలో ప్రచురించినట్లుగానే అలానే పదవులు ఉండబోతున్నాయా, అసలు మంత్రివర్గ విస్తరణ అప్పుడు జరిగే అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంకా ప్రమాణ స్వీకారం చేయనేలేదు, అప్పుడే కూడా మంత్రివర్గం గురించి సాక్షి పేపర్లో కథనాలు కథనాలుగా రాస్తూ వస్తున్నారు. మరి వీళ్ళకి ఈ పదవి అంటున్నారు, మరి జనసేన గురించి కూడా తీసి పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో ఉంటారా అంటే, అంటే ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ముందుగానే ఊహాగానాలు చేసి అక్కడ వాళ్ళని రెచ్చగొడుతున్న పరిస్థితి అంటారా, ఇటు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు వీటన్ని? సో ఏదో సామెత చెప్పినట్టుగా ఇప్పుడు నిన్న మొన్నటి వరకు అభూత కల్పనలతోటి లేనిపోని అవాస్తవాలని, లేనిపోని అపనిందల్ని ఆపాదించిన సాక్షి అదొక అబద్ధపు అక్రమ సంపాదన మీద నుండి పుట్టుకొచ్చిన అక్రమ సాక్షి అన్నది అందరికీ తెలిసిన సంగతి అది. సో సాక్షిలో మొన్న మధ్య ఒక టీడీపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ కూడా ఆయన ఒకటి చెప్పారు, సాక్షిలో అసలు నిజమైన వార్త ఏదంటే ఆ చికెను, ఆ మటన్ రేట్లు, కోడిగుడ్డు రేట్లు, ఆ దాంట్లో ఆ రోజున వచ్చే డేట్ మాత్రమే అది నిజం, మిగతా అదంతా అబద్ధం అని చెప్పారు. నిజంగా అది అక్షర సత్యం. సో నిన్న మొన్నటి వరకు ఈ సాక్షిని వాలంటీర్ల ద్వారా కంపల్సరీ ప్రతి వాళ్ళకి అంటగట్టారు, ప్రతి సచివాలయంలో కూడా సాక్షి కొనాలని, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో సాక్షి కొనాలని. సో ఆ విధంగా వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. అంటే ఇప్పుడు చూసారంటే మీకు కొన్ని బలవంత పెళ్ళిళ్ళు ఉంటాయి, మీకు అమ్మాయికి అబ్బాయి నచ్చడు, అబ్బాయికి అమ్మాయి నచ్చదు. సో ఏదో మొత్తం మీద పెద్దలు గట్టిగా అది చేసి ఇచ్చేసి వాళ్ళని నయాన భయాన భయపెట్టి పెళ్లి చేస్తారు, అదేదో 3 రోజులకే పటాకులు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు బలవంతం పెళ్లి అంతే కదా ఒకరికి ఇష్టపడినప్పుడు. సో అదేవిధంగా ఇప్పుడు సాక్షిని కూడా ఆ విధంగానే అంటగట్టారు మొన్నటి వరకు. సో కొంతమంది ఏంటంటే తప్పక అధికారంలో ఉంది కాబట్టి, అది జగన్మోహన్ రెడ్డి పత్రిక కాబట్టి కొంతమంది తప్పక కొని ఉండొచ్చు, తప్పని పరిస్థితిలో చేశారు, ఆ విధంగా వాళ్ళకు సర్క్యులేషన్ పెంచుకున్నారు. ఈ రోజున ఒక్కసారిగా 4వ తర్వాత 5వ తారీఖు నుంచి 60% సర్క్యులేషన్ పడిపోయింది. అసలు ఎవడో ఆ పేపర్ కూడా ముట్టుకుంటలేదంట. సో ప్లస్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళని ఎంత హింసించారో మీరు చూశారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో చూశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈటీవీ కానీ లేకపోతే TV5 కానీ ABN కానీ ఈ ప్రచారాలు అసలు చేయొద్దని చెప్పి ఆ చేస్తున్న వాళ్ళ కేబుల్స్ కట్ చేసేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని అవసరమైతే వాళ్ళ మీద భౌతిక దాడులు చేసి కూడా అన్నీ చేశారు. సో కాబట్టి మొన్న వాళ్ళందరూ కూడా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని ఏదో ఒక నిర్ణయానికి వచ్చారని, ఇక మీద సాక్షి, 10TV, NTV, TV9 వీటిని ప్రసారం చేయకూడదని ఒక నిర్ణయం వచ్చినట్టుగా కూడా ఊహాగానాలు బయట వార్తలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రస్తుతం వాళ్ళని ఎవరో నమ్మరు, ఏదో ఇన్ని రోజులు ప్రభుత్వం యొక్క అండదండలతో పేపర్ నడిచింది కాబట్టి ఇక మీదట దాన్ని మొనగడ కష్టం అని చెప్పి ఇప్పుడు ఏదో ఈ విధంగా సెన్సేషనల్ న్యూస్ రాసి దాని ద్వారా అయినా సరే ఒక 10 పేపర్లు అమ్ముకుందామని కుట్రగా కనిపిస్తుంది. రెండవది ఏంటంటే మీరు చెప్పినట్టుగా మేబీ ఎస్, వీళ్ళు దేనికైనా ఘన పార్టీలే కదా, మరి అంత వీడు చెప్పినంత మాత్రాన గొడవ పడే మనుషులు కాదు, గొడవ పెట్టుకునే మనుషులు కాదు. కాబట్టి ఏదో విధంగా సెన్సేషనల్ చేసి ఏదో విధంగా వాడి యొక్క పబ్బం గడుపుకోవడానికి కాస్తేపు ఏదో వీళ్ళ మధ్య ఏదైనా వీలవుతే ఏదైనా చిచ్చు లేకుండా ఉంటుందో దాంట్లో చలి కాచుకుందామనే వ్యక్తిత్వం ఉన్న మనుషులు కాబట్టి సో ఇవన్నీ కూడా ఒక ఎత్తుగడలుగానే మనం చూడాలి. అండ్ ఈక్వేషన్స్ కూడా, అంటే జనసేనకి ఇన్ని మంత్రి పదవులు వస్తాయి, బీజేపీకి ఇన్ని వస్తాయి, టీడీపీకి ఇన్ని వస్తాయి అని కూడా ప్రచారం చేస్తున్నారు. సో దీన్ని మరి ఇప్పుడు బాబు గారు కసరత్తు మొదలు పెట్టారు అన్నది నిజం. ఇప్పుడు బాబు గారి విషయం మీ అందరికీ తెలిసిందే కదమ్మా, ఆయన ఈ సామాజిక న్యాయాన్ని దృష్టి పెట్టుకుని కరెక్ట్గా ఇప్పుడు మన తరాసు ఏ విధంగా అవుతే పర్ఫెక్ట్గా రెండు వైపులా ఈక్వల్గా ఉండేలాగా ఆయన అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసే వ్యక్తి. సో కాబట్టి ఇప్పుడు నగ్గిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి, ఆస్పిరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి, మంత్రి పదవులు ఆశించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి, ఆ సీనియారిటీని బట్టి ఆ సామాజిక వర్గాల దృష్ట్యా
ఆ వర్గాల దృష్ట్యా కరెక్ట్గా అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరెవరికి ఏ ప్రాంతం నుంచి ఎవరికి ఏ జిల్లా నుంచి ఎవరికి ఇవ్వాలి, ఏ వర్గానికి ఇవ్వాలని ఆ విధంగా ఆయన కసరత్తులో ఉన్నారు. అది లేకుండా ఏదో సామె చెప్పినట్టుగా ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఈ సాక్షి కథనాలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇంకా అది ప్రారంభ దశలోనే ఉంది. బాబు గారు కసరత్తు మొదలు పెట్టారు, ఇంకా అది ఇంకో కొలికి రాలేదు. కొలికి రాగానే ఏదో వీడు ఇంకా ఏదో చెప్తారు కదా, వీడు మైండ్లో వచ్చిందల్లా ఇక్కడ రాసేసి దాన్ని ఇక్కడ మన ముఖాన్ని పెడుతున్నాడు వీడు. ఇవన్నీ కూడా అన్ని అబద్ధాలమ్మా. ఇప్పుడు సెంటర్లో కూడా బాబు గారికి ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు ఆయనకి తెలుసు. ప్లస్ ఒకటి మనం అడిగినంత మాత్రాన అక్కడ ఇచ్చేవాడు కూడా ఇవ్వాలి కదా. అది అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఒక ఎన్డీఏ గవర్నమెంట్ అన్నప్పుడు దాంట్లో భాగస్వామ్య పార్టీలు ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక ఎన్డీఏలో ఒక టీడీపీ ఒకటే కాదు కదా. సో అందరూ కూడా కూర్చుని అందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి సో అప్పుడు సరే ఈ బాబు గారి నుంచి ఈ డిమాండ్ ఉంది, లేకపోతే నితీష్ నుంచి ఈ డిమాండ్ ఉంది, పవన్ కళ్యాణ్ నుంచి ఈ డిమాండ్ ఉంది, లేకపోతే మోడీ నుంచి డిమాండ్ ఉంది, ఇంకో ఎక్స్ నుంచి ఇది వై నుంచి డిమాండ్ ఉంది అన్నప్పుడు సో అందరూ దాన్ని అంతా క్రోడీకరించుకొని అందరూ కూర్చుని అప్పుడు అది యొక్క ఏదైతే ఉంటుందో ఆ పోర్ట్ఫోలియో షేరింగ్ ఉంటుంది. సో వీడు ఏదో వీడికి వచ్చినట్టుగా వీడు ఏదో ఒక కాళిదాస కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్టుగా వీడి ఇష్టానికి ఈ పిచ్చి రాతలు రాయడం ఏంటంటే సో నిన్న మొన్నటగానేమో దుమ్మొత్తి పోశాడు, లేనిపోని అవాస్తాలని లేనిపోని ఆరోపణలు చేశాడు, ఈ రోజుని ఈ విధంగా మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు ఏంటంటే కేవలం సర్వైవల్ కోసం ఇప్పుడు 60% పడిపోవడం అన్నది చాలా దెబ్బ. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పక్కా వ్యాపారస్తులు కదా. రామోజీరావు గారిలాగా కేవలం నష్టం వచ్చినా పర్లేదు, కొంచెం ఇది విలువల కోసం పాత్రికే ధర్మం కోసం పేపర్ నడిపే వ్యక్తులు అయితే వీళ్ళు కాదు. వీళ్ళు ప్రతి దాంట్లోనూ వ్యాపారం చూసేవాళ్ళు. మీరు చూశారు సాధారణంగా గవర్నమెంటు సంబంధించిన యాడ్స్ అన్నీ కూడా ఆ ప్రయారిటీని బట్టి ఆ సర్క్యులేషన్ని బట్టి మిగతా అన్ని పత్రికలు కూడా ఇవ్వాలి. ఇంతంత పర్సంటేజ్ అని ఉంటుంది. ఆ పర్సంటేజ్ లెక్కన కొంత ఆంధ్రజ్యోతికి ఇవ్వాలి, కొంత ఆంధ్రప్రభకు ఇవ్వాలి, కొంత వార్తకు ఇవ్వాలి, కొంత సాక్షికి ఇవ్వాలి, కొంత ఈనాడుకి ఇవ్వాలి. అలా కాకుండా ఏకపక్షంగా మొత్తం అన్ని యాడ్స్ కూడా తన పత్రికే ఇచ్చుకున్నాడు. ఆ విధంగా గవర్నమెంట్ సొమ్ము కూడా 1,000 కోట్ల రూపాయలు దోసేశారు. అదే ఎన్ని రకాలుగా దోయాలో ఇప్పుడు సిమెంట్ చూశారు కదా. సిమెంటు మిగతా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో మాట్లాడి కుమ్మక్కయ్యి ప్రతి బస్తాకి 100, 150 రూపాయలు పెంచేసేసి ఆ విధంగా దోచేశారు ప్రజల్ని సిమెంటు. మిగతా రాష్ట్రాలతో పోలితే మన రాష్ట్రంలో ప్రయత్నమైన రేట్లు ఒకటని కాదు. ఈ విధంగా ఏంటంటే ఇంకా వీళ్ళు ఇప్పుడు దారి దోపిడీ దొంగకైనా గజి దొంగకైనా ఒక న్యాయం ఉంటుంది. అట్లీస్ట్ కొంతమంది చెబుతారు కొంతమంది దొంగలు దొంగతనానికి వచ్చినప్పుడు కనీసం ఆ మెడలో ఉన్న పుస్తులు అన్నా కూడా ఉద్దేశి వెళ్ళిపోతారంట. సో వీళ్ళు అవి కూడా వదలరేళ్ళు వీళ్ళ కాబట్టి. సో ఇవన్నీ కూడా గాలి మాటలు. అసలు ప్రక్రియ పూర్తి అవ్వలేదు, కసరత్తు ఇప్పుడే మొదలైంది. ఇంకా తుది దశకు రాకుండానే వీడేదో వీడి ఇష్టానికి నోటు రాసేసుకున్నాడు కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం పెద్దగా పట్టించుకోవాలని పని లేదమ్మా. ఇవన్నీ ఊహాగానాలే. ఈ ఊహాజనితమైన వార్తలకు మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని కూడా లేదు. రైట్ సార్, మరి 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక సక్సెస్ఫుల్గా మరి మంచి దర్గా ఇస్తున్న కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మ్యాడమ్.